रंगारेड्डी जिल्ला शादनगर पट्टणंलो शादनगर लारी ओनर्स असोसिएशन अध्यक्षुलु सय्यद सादिक आध्वर्यंलो एमवी एक्ट 2019ని उपसंहरिंचुकोवालनी लारीलतो भारी र्याली निर्वहिंची मोटर वेहिकल इंस्पेक्टर कार्यालयानी मुट्टडिच्चारु। ई संदर्भंगा आयन मात्लाडुतू पेरिगिन पेट्रोल डीजिल धरलनु जीएसटी परिधिलोकि तीसुकुरावालनी ग्रीन टैक्स पेनाल्टी रद्दु चेयालनी कैटर्ली टैक्स पेंचिन रुसुमु तीसिवेयालनी अलागे फिट्नेस कोड రోజుకు 50 రూపాయలు పెనాల్టీని రద్దు చేసి పాత పద్ధతిలో ఫిట్నెస్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు। ఈ సందర్భంగా డిమాండ్ల మెమరాండం ఎంవీఐ అధికారి బాలుకు అందజేశారు। जीएसटी धरल जीएसटी डीजल पेट्रोल धरल जीएसटी अन्नी संघल कल टोटल मनम शादनगर वर्ग मेड लील कल्को कल मेमंदर धर्ना जरिए आरटीओ आफीस मेमोरेंडम जरिए मुटड़ी गुरी वेय जरिए एंटे चाल इबंधी रैतलको राजे लील चाल इबंधी इला प्रभु मतलब ग्रह ली वाल हेल्प को इंको अदे विधा ఏదైనా టోటల్ ఇల్లకు లా డ్రైవర్స్ డ్రైవర్ అయినా సరే ఓనర్స్ అయినా సరే డీజిల్ రేట్ పెరగడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతున్నది అదిగుంగా మీరు తగ్గించాలని కోరుకుంటున్నాను। తెలంగాణ యాప్తంగా మేము మొత్తం ఆర్టీఓ ఆఫీసులు డిటిసి ఆఫీసులు ఎంఈ ఆఫీసులకు మా తెలంగాణ అసోసియేషన్ ముట్టడి కార్యక్రమంకు పిలుపునిచ్చింది। తెలంగాణ యాప్తంగా ఈ రోజు అన్ని ఆఫీసులకు కార్యాలయాలకు ముట్టడి చేశాము। మేము శాద్నగర్ అసోసియేషన్ తరపున శాద్నగర్ యూనిట్ ఆఫీస్ ఎంఈ ఆఫీసుకు ముట్టడి చేశాము। ఎందుకంటే గ్రీన్ టెక్స్ 250 రూపాయలు ఉండే గ్రీన్ టెక్స్ ఇయాల 30,000 గ్రీన్ టెక్స్ వస్తుంది। మన ఫిట్నెస్ ఛార్జ్ 1000 రూపాయలు ఉంటే ఇయాల 15,000 ఫిట్నెస్ ఛార్జ్ అయిపోయింది। కాబట్టి ఈ మన ప్రభుత్వాలు మా రారీలకు చిన్న అంచనేసి మాకు ఇష్ట ఇబ్బంది పెడుతున్నది। కావున ఇప్పుడు మా రారీ అసోసియేషన్ తెలంగాణ యాప్తంగా ఇప్పుడు కదలిక మొదలు చేశాము। మేము అనుకుంటే దేశ యాప్తంగా ఒక రోజు కూడా సర్కు మేము ఆపేశాం అనుకోండి మొత్తం ఆగిపోతది। ఈ రైతు ఎంతనో మా రారీ అంత రారీ లేకపోతే ఏ పని కూడా కాదు। కావున ప్రభుత్వాలు అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని మా దృష్టి అలా దృష్టి తేవాలని మేము ముట్టడి కార్యక్రమం చేశాం। కాబట్టి ఇది గ్రీన్ ట్యాక్స్ ఫిట్నెస్ ఛార్జ్ రోజుకు 50 రూపాయలు పెనాల్టీ వస్తుంది ఇది తగ్గించాలని మేము చెప్తున్నాం గవర్నమెంట్ కు। ఫిట్నెస్ ఛార్జ్ డైలీ 50 రూపాయలు అంటే కొంతమంది కరోనా టైంలో ఫిట్నెస్ చేపించుకోలేరు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్కరికి 20 ఫిట్నెస్ ఛార్జ్ వస్తుంది। మిగతా ఓనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు పెంచేశారు ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ లేకుండా 25% పెంచడము ఇది మరీ దారుణము। డీజిల్ ధర జీఎస్టీలో తెస్తే 50 60 రూపాయల డీజిల్ ఉంటది జీఎస్టీ పరిధిలో డీజిల్ తాగదే అట్లా అదొక మోపు అవుతుంది। కాబట్టి అదే రెండు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు మా బాధను అర్థం చేసుకొని మాకు సమస్య తీర్చాలని కోరుతున్నాను।